Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వేటకు పోయే ఈ మత్స్యకారులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు గుజరాత్కు ఇట్లా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతా ఉన్నారు, ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ పాకిస్తాన్ బార్డర్స్లోను ఆ బంగ్లాదేశ్ బార్డర్స్లోను ఎందుకు చిక్కుకుంటున్నారు, జీవనోపాధి కోసం అక్కడికి ఎక్కడికో వెళ్ళి అక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు, దానివల్ల పాకిస్తాను బంగ్లాదేశ్ బార్డర్లలో చిక్కుకోవాల్సిన అవసరం రానే రాకూడదు అని చెప్పి ఏకంగా మన రాష్ట్రంలోనే ఏకంగా 8 ఫిషింగ్ హార్బర్లకు ఇక్కడ మన రాష్ట్రంలోనే వీళ్ళందరికీ కూడా కట్టించాలి అని చెప్పి ఒక దృక్పథంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే 4 హార్బర్లకు సంబంధించి 1510 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలో జువెలదిన్న, తూర్పుగోదావరి జిల్లాలలో ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఇప్పటికే రంగం సిద్ధం చేశాం, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలో, విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలో, పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్పలో, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో 1365 కోట్ల రూపాయలతోనే త్వరలోనే మరో 4 షిప్పింగ్ హార్బర్లకు కూడా టెండర్లను పిలిచి అవి కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా త్వరలోనే ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా అవి కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా ఈ 2775 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ 8 ఫిషింగ్ హార్బర్లను కూడా తీసుకొచ్చి దాదాపుగా వీటి వల్ల 80,000 మంది మత్స్యకార కుటుంబాలకు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉపాధి లభిస్తుంది దీనివల్ల అని చెప్పి ఈ కార్యక్రమంలో కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము. ఇప్పటికే 4 సంబంధించి 4 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు అయిపోయాయి. మరో 4 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు ఈ సంవత్సరంలో పిలిచి అవి కూడా పనులు మొదలుపెట్టే కార్యక్రమం త్వరితగతిన చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతి సోదరుడికి కూడా, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.